నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే అండి ఇప్పుడు రీసెంట్గా ఎక్కడ చూసినా అంటే మనకి కేజీఎఫ్ తర్వాత అంతటి క్రేజ్ని తీసుకొచ్చిందంటే ప్రశాంత్ నీల్ది ఇంకా మన ప్రభాస్ గారిది సలార్ చాలా మందికి అయితే ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ మన రాజమౌళి సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు తనకి ఎక్కడ కూడా రా శ్యామ్ వచ్చినా కూడా ఇంకా సాహో అనుకున్నా కూడా ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయలేకపోయారు కానీ ఈ సినిమా ఆది కూడా ఆది అయితే చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే కానీ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది అని చెప్పేసి అన్నారో చాలా ఈగర్గా వెయిట్ చేశారు కంపల్సరీ ఇంకా పాన్ ఇండియా కాదు ఇంకా పాన్ వరల్డ్ సినిమా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు కలెక్షన్స్ పరంగా కూడా చాలా అంటే థౌసండ్ క్రోర్స్ వరకు వెళ్ళిపోతుంది అని అనుకున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే థౌజండ్ క్రోర్స్ అయితే బీచ్ చేయలేకపోయింది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఆగిపోయింది అని ఎందుకు అంటే ఫ్యాన్స్ ఇంత ఈగర్గా వెయిట్ చేసిన సినిమా ఎందుకు ఆ రీచ్ని చేరుకోలేకపోయింది సో ఇక్కడ నీకు ఒకటి చెప్పాలంటే సిరి నువ్వు సలార్ సినిమా చూసావా రైట్ చూసావు కదా ఎన్నిసార్లు చూసావు ఒక్కసారి చూసా ఎందుకు రెండోసారి ఎందుకు వెళ్ళలేదు రెండోసారి ఎందుకు వెళ్ళలేదు అంటే లేదు రైట్ అంతే అంత గురించి ఇంకేం లేదు కానీ చూడాలని లేదనేది ఏం లేదు మళ్ళీ కుదిరితే వెళ్ళొచ్చు సో ఒకప్పుడు మన సినిమా వంద రోజులు రెండు రోజులు ఐదు రోజులు రెండు సంవత్సరం పాటు నడిచిన రోజులు ఎలా ఉంటాయంటే సినిమా ఒక శుక్రవారం రిలీజ్ అయ్యేది కొన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యేది స్టార్టింగ్ రోజు ఫ్యాన్స్ అందరూ వెళ్ళేవాళ్ళు బాగుందంట అన్నప్పుడు వీకెండ్లో కొన్ని ఫ్యామిలీస్ వెళ్ళేవి ఆ తర్వాత ఒకవేళ ఆ సినిమాకి చాలామంది ఏం చేస్తారంటే మంత్ ఎండ్ చూసుకుంటారు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు రైట్ అభిమానుల అభిమానులలో కూడా హై క్లాసు మిడిల్ క్లాసు లో క్లాసు బెంచ్ నుంచి రిక్లైనర్ వరకు ఉంటారు కదా రైట్ దెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ప్రీమియర్ షోలు వేస్తారు ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఏంటి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వెయ్యి రూపాయలైనా సరే పర్లేదు టికెట్ ఐదు వేలైనా పర్లేదు కొని చూడాలి ఫస్ట్ షో ఫస్ట్ ఆట మా ప్రభాస్ అన్న మేము చూడాలి చూసేశారు వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ డే మేము చూడాలన్న వాళ్ళు చూసేశారు వీకెండ్ టాక్ బాగుందని కొంచెం హై క్లాస్ ఫ్యామిలీస్ అందరూ చూసేశారు లాంగ్ వీకెండ్ క్రిస్మస్ క్రిస్మస్ ఆల్మోస్ట్ అందరూ చూసేశారు చూసేశారు ఆల్మోస్ట్ అందరూ ఇకపోతే చూడాల్సిందెవరో ఎప్పుడైనా సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు ఏదైనా మంచి సినిమా వస్తేనే చూద్దాం రా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అవునా అదేదో బాగుందంట వెళ్దాం పద అనే వాళ్ళు కొంతమంది ఉంటారు నెక్స్ట్ దాంట్లలో కూడా మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఇవాళ రేపు థియేటర్కి వెళ్ళాలంటే కనీసం ఒక టూర్ వెళ్ళొచ్చినంత రైట్ సింపుల్గా నువ్వు తిరుపతి వెళ్ళొచ్చినా నీకు అంతే అవుతుంది థియేటర్కి వెళ్ళొచ్చిన అంతే అవుతుంది ఫ్యామిలీతో పాటు ట్రైన్లో వెళ్ళొస్తాయి అంతే అవుతుంది సో అట్లా వీళ్ళు థియేటర్కి వెళ్ళాలంటే కొంచెం బడ్జెట్ చూసుకోవాలి వీళ్ళందరూ చూసి పైగా సినిమాకి వెళ్తున్నామంటే ఈ మధ్యకాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏమీ ఎక్కువ ఉండవు అట్లా మోస్ట్లీ మల్టీప్లెక్స్లో వచ్చాయి వచ్చామంటే పిల్లోడు ఏదో చూసి నవ్వుతాడు వాడికి అది కొనివ్వాలి ఆ బొమ్మను ముట్టినా వెయ్యి రూపాయలు ఉంటుంది వాడి కొనిచ్చి కూతురు కొనిక్కిపోతేదో వాళ్ళ ఆవిడకి ఏదో కొనాలి ఈడేదో కొనుక్కోవాలి అట్లా కనీసం ఒక ఐదు వేల మినిమం అవుతున్నాయి మినిమం ఐదు వేలన్నా అంతా కాకుండా లీస్ట్ వేసి త్రీ థౌజండ్ అని అయిపోతున్నాయి ఈజీగా పైగా ఈ టికెట్ రేట్లు కూడా పెంచారు ఇప్పుడు నలుగురికి సినిమాలు ఉండే నాలుగైదు వందలు అయిపోయినాయి అక్కడే రెండు వేలు ఈయన రావడానికి పోవడానికి ఇంకా ఇంకో వెయ్యి అయినవెల్ల పిల్లలకి ఊరికే ఊరుకో కొంచెం ఏదైనా ముట్టినా కొంచెం రూపాయలు ఎక్కువ అంటే మినిమం ఫైవ్ థౌసండ్ ఉండాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక బయటికి వెళ్ళి రావాలి మా కుటుంబంతో ఎంజాయ్ చేయాలి అంటే ఆ లాంగ్ వీకెండ్ కాస్త ఏమైందంటే రిలీజ్ అయిన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇట్స్ ఎ మంత్ ఎండ్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ పీపుల్ రైట్ అందరికీ కూడా మంత్ ఎండ్ సో ఆ మంత్ ఎండ్లో సినిమా రిలీజ్ అయింది కాబట్టి అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా చూసే వాళ్ళందరూ చూసేశారు అంటే సిటీలో మోస్ట్లీ దేశవ్యాప్తంగా డబ్బులు బాగా ఖర్చు పెట్టి విలాసంగా ఎంజాయ్ చేసే వాళ్ళందరూ చూసేశారు ఎంజాయ్ చేసేసారు అయిపోయింది నెక్స్ట్ అట్లా మిగతా వాళ్ళకైనా కొంచెం బడ్జెట్ పెట్టుకున్నారు ఇప్పుడు ఆ బడ్జెట్ పెట్టుకొని వీళ్ళు సినిమాకి వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటారు ట్వంటీ సిక్స్ నుంచి ఫస్ట్ వరకు కాస్త అయిన తర్వాత ఒకటో తారీఖు కాస్త అటు ఇటుగా వీళ్ళు శాలరీ పడుతుంది న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలా ఫ్యామిలీతో నేను సినిమాకి వెళ్ళాలని ఇంకో టైలం అలా ఉంటారు అంతే కదా సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంటే నాలుగు నెల పోతే ఇంకో దాంట్లో వస్తుంది ఈ ఇయర్ మళ్ళీ మళ్ళీ రాదు కదా పిల్లలకి సో పిల్లలతో పాటు న్యూ ఇయర్ రేంజ్ వచ్చి మళ్ళీ బడ్జెట్ చూసుకోవాలి సో మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఒకప్పుడు ఏంటంటే సినిమాలు వంద రోజులు ఆడేవి అంటే వంద రోజులు హౌస్ఫుల్గా అదే కలెక్షన్ రాదు ఇప్పుడు సెలర్ గురించి అడిగిన క్వశ్చన్ ఇదే మొదటి నాలుగు రోజులు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల వందల కోట్లు వస్తున్నాయి తర్వాత ఎందుకు డల్ అయ్యాయి అంటే చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు మిగతా వాళ్ళు కొంచెం డబ్బులు ఉంటే చూద్దాంలే అనుకుంటారు లేదా ఓటీటీలో వస్తే చూద్దాం అనుకుంటారు అందరు చూసేశారు కాబట్టి తీసే బ్లాక్ బస్టర్ అది ఎనిమిది వందల కోట్లు వచ్చాయి నాలుగు రోజుల్లో సూపర్ అది అంతే మిగతాది ఏంటంటే స్లో స్లోగా అట్లా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ చూడటం ఒక్కసారి చూసిన వాళ్ళు నచ్చి మళ్ళీ చూడటం ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా అరుపులు గోలలు కేవని వెళ్తారు వాళ్ళకి సగం అర్థం కాదు మళ్ళీ కూల్గా కూర్చొని ఇంకోసారి చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళడం లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళే వాళ్ళు వెళ్ళడం ఇట్లాంటి వాళ్ళే అండ్ ఏమైనా హాలిడే ఉంటే ఫ్యామిలీతో వెళ్ళండి కొంచెం చిల్లర చూసుకొని వెళ్ళేవాళ్ళు మోస్ట్లీ డబ్బులు చూసుకొని వెళ్ళే వాళ్ళే ఉంటారు రైట్ సో అట్లాంటి వాళ్ళకి న్యూ ఇయర్ కూడా వచ్చేసింది నాలుగు రోజులు అయితే మళ్ళీ సంక్రాంతి పెద్ద పండుగ సో ఏంటంటే మోస్ట్లీ థియేటర్లో వస్తే చూద్దాం థియేటర్లో వచ్చినప్పుడు చూడలేకపోయాం ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం లేదా ఇవాళ రేపు వన్ మంత్కి వస్తున్నాయి కదా అని ఫీల్డ్లో అందరూ పడిపోయారు సినిమా నిడివే లాంగ్ రన్నే ఇవాళ ఇరవై ఇరవై రోజులు ఉంటే పెద్ద గొప్ప అయిపోయింది ఇరవై రోజులు ముప్పై రోజులు ఆడడం సో అట్లా ముప్పై రోజులు అంటే ఇంకా అది ఓటీటీయే డైరెక్ట్ వచ్చేస్తుంది కమింగ్ సూన్ ఇన్ పలానా ప్లాట్ఫామ్ అని సో ఇట్లా ఆగుతున్నారు అండ్ ఆల్రెడీ నాలుగు రోజులు ఏంటంటే వెంటనే చూడాలి చూడాలకున్న అందరూ చూసేశారు సో ఇట్స్ ఎ హిట్ అంటే ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు అంటే అప్పుడు ఆ వంద రోజులు అదే పదే థియేటర్లలో వంద రోజులు ఆడేవి అదే రెండు వందల థియేటర్లు వంద రోజులు ఇప్పుడు రెండు వందల థియేటర్లో రిలీజ్ చేయట్ల అప్పుడెప్పుడు ఎప్పుడో ఇంద్ర తర్వాత టాగూర్ లాంటి సినిమాలు టూ హండ్రెడ్ థియేటర్స్ టూ ఫిఫ్టీ థియేటర్స్ రిలీజ్ అయితే పెద్ద పండగ అది ఇప్పుడు టూ థౌజండ్ స్క్రీన్స్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్రీన్స్ వరల్డ్ వై వైడ్గా విచ్చ విచ్చ అంటే చేసేస్తారు పైగా దాంట్లో రోజు నాలుగు ఆటలు కాదు ఆరు ఆటలు మళ్ళీ అదే మల్టీప్లెక్స్లో అయితే రోజుకి ఇరవై ఆటలు ఇన్ని ఇన్ని వేసేసరికి చూడాల్సిన వాళ్ళందరూ చూసేసారు మా ఆల్రెడీ అయిపోయింది అంటే సప్లై ఎక్కువ ఉండి ఎక్కువ ఉండిపోయింది డిమాండ్ కూడా దానికి తగ్గట్టే ఉండిపోయింది వెంటనే మ్యాచ్ అందరూ చూసి అక్కడ మ్యాచ్ అయిపోయింది మిగతా వాళ్ళకి ఏంటంటే దే టు సీ అంతే తప్పితే ఇంత వచ్చాయి ఐదు కలెక్షన్లు పడిపోయాయి అంటే ఫస్ట్ చూస్తున్నాడు ఇప్పుడు ఏంటి మొహం మీద సినిమా చి అంటున్నాడా లేదా అలా ఎలా తగ్గుతాయి అంటే చూసేశారు అందరూ అందరూ చూసేసారు అందుకే నేను ఫస్ట్ నువ్వు చూసావా అని నువ్వు చూసావు నేను అందరూ చూసారు ఇప్పుడు మన ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరూ చూసేసారు అందరి దగ్గర నువ్వు బయట వెళ్ళినా కూడా కొంతమంది చూస్తానులే కొంచెం చూసుకొని వెళ్దాం అనుకున్నా అది చాలా వినిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీలో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఒక టికెట్ చూస్తే కాస్ట్ మీరు అన్నట్టు కాస్ట్ కూడా చాలా పెంచేశారు సో ఇంతమంది ఒకటేసారి వెళ్ళాలి అంటే కొంతమందికి వెహికల్ ఉంటుంది ఉండదు సో మళ్ళీ అక్కడ ఏంటంటే వెహికల్ బుక్ చేసుకోవాలి సో ఇన్ని ఉంటాయి కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాను ఇక్కడ మా కలెక్షన్స్ గురించి మాట్లాడేవాళ్ళు కలెక్షన్స్ తగ్గాయి కలెక్షన్స్ తగ్గాయి అంటున్నారే తప్పితే ఎవడన్నా బాగలేదు చూడొద్దు అనుకుంటున్నారు జనాలు అని ఎవడైనా అన్నాడు కలెక్షన్స్ తగ్గాయంటే ఎకనామికల్ రీజన్స్ చాలా ఉంటాయి దాంట్లో దాని ఆ రూట్లో వెళ్తాయి కమర్షియల్గా ఆలోచించాలి అంటే ఆల్రెడీ చూపించాల్సిన వాళ్ళందరికీ చూపించేశారు వాళ్ళు ఇంకా చూడడానికి ఎవరు మిగల్ల ఎప్పుడు వెళ్ళాల్సింది కొంచెం డబ్బులు చూసుకొని వెళ్ళేవాళ్ళు అర్థం కాక మళ్ళీ చూసేవాళ్ళు రిపీటెడ్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే చూడాలి కాబట్టి ఉన్నన్ని ఉన్నీ థియేటర్స్లలో వాళ్ళ వాళ్ళు వెళ్తారు పైగా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కొంచెం థియేటర్స్ కూడా తగ్గుతాయి నెక్స్ట్ రిలీజెస్ కూడా చాలా ఉంటాయి మళ్ళీ డెవిల్ వచ్చింది ఆ పిల్లోడి బబుల్ గమ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకేదో వచ్చింది ఇట్లా వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గుతాయి నష్టమేం లేదు అట్లా అని చెప్పేసి మొదటి రోజు వచ్చిన రెండు వందల కోట్లే వందో రోజు ఎందుకు రాలేదు అనుకుంటే అంతకు మించిన మూడు కూడా ఇంకోటి ఉండడు సో దే షుడ్ అండర్స్టాండ్ ద ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ యూ